ప్పించుకుని మీరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోండి ఎవరైనా సరే మీరు మండలంలో ఎవరు ముఖ్యమైన అనేది మీరు ఐడెంటిఫై చేయండి పది మందిని అది ఏ పార్టీనే ఉండొచ్చు పది మంది ఎవరైతే స్థానికంగా కొంచెం పలుకుబడిన వాళ్ళు రేపటి రోజున మన ఎలక్షన్ అప్పుడు మన నాయకుడు వచ్చినప్పుడు మన అభ్యర్థి వచ్చినప్పుడు వాళ్ళని ఎవరిని కలవాలి ఎవరి ద్వారా రేపు మనకి ఇంకా ఓట్లు పెరుగుతాయి మనం కష్టపడి పార్టీని గెలిపించుకోగలుగుతాం అనే అంశాలపైన మీరు పది మందిని మీరు గుర్తించండి మీ ప్రతి మండలంలో కూడా అది స్థానికంగా బలమైన వ్యక్తుల్ని మీరు ఖచ్చితంగా కలవాల్సిన అవసరం ఉంది కలిసినాక జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనకి ఇన్న ఇన్ఛార్జీలు లేదా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మీరు వాళ్ళ ఫోన్ నంబర్లు పేర్లు వివరాలు పంపిస్తే తప్పకుండా ఏదో ఒక రోజు వాళ్ళతో సంప్రదించి ఇంకా మన పార్టీ బలోపేతంగా ఏం చేయాలని మనం ముందడుగు వేయగలుగుతాం అదేవిధంగా మీరు స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బందితోటి మీరు సామరస్యంగా కలిసి ఒకసారి ఏం చేస్తున్నాం మన పార్టీ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎప్పుడు డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన ఏ విధంగా ఒక మంచి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా గౌరవించే విధంగా మనం ముందుకెళ్తున్నాం ఒక రాజకీయ పార్టీగా అది కూడా మీరు స్థానికంగా ఉన్న అధికారుల్ని కలిసి వివరించాల్సిన అవసరం మీకు ఉంది ఎందుకంటే రేపటి రోజున తప్పకుండా వాళ్ళు కూడా విసుకెత్తిపోయారు ఈ ప్రభుత్వంతో వాళ్ళు కూడా నిలబడతారు మనకి వాళ్ళు కూడా తప్పుడు కేసులు పెట్టరు వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు మీరు మంచి మనసుతోటి వాళ్ళని పోయి కలిసి పార్టీ నుంచి మాకు బాధ్యత ఉంది ఒక మండలాధ్యక్షుడుగా దయచేసి నేను ఫోన్ చేసినప్పుడు ఈ సమస్య పైన మీరు స్పందించండి అని చెప్పి మీరు కలుసుకొని మీలో మీరు వాళ్ళని రెగ్యులర్గా టచ్లో ఉంటే మీరు మన సైనికులకి భరోసా ఇచ్చిన వ్యక్తులుగా మీరు మారుతారు దాన్ని గుర్తుపెట్టుకోండి రకరకాల మనుషులు రాజకీయాల్లో ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటారు నిజాయితీ మాత్రం ఎవరిలో లేదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రోజు పొద్దాకా మీరు టీవీలో చూస్తారు నిన్న మొన్న కూడా మళ్ళీ ఇంకోసారి ఆ మహానుభావుడు మంత్రి వాగుతూ ఉన్నాడు చనిపోయిన కుటుంబం ఐదు లక్షల రూపాయలు చెక్ వస్తారు రెండు లక్షలు దోచుకున్న వ్యక్తి ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడతాడు మన ప్రస్థానం మన ప్రస్థానం మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం దీంట్లో ఎక్కడ కూడా వెనకడం దాంట్లో నిజాయితీ ఉంది మన మాటల్లో నిజాయితీ అనేది కేవలం ఉపన్యాసాలకే పరిమితం గారు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారు నిలబడతారు మీకోసం నిలబడతారు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయి టీవీల ముందు డిబేట్లు పెట్టుకుని సరదాగా ఏదో నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూ పోతే నాకు మొన్న చాలా ఆశ్చర్యం కలిగించింది మొన్న సత్తెనపల్లిలో జరిగిన సంఘటనలో మీ అందరికీ తెలుసు ఒక పేద మహిళ బిడ్డ చనిపోతే ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం నుంచి నీకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పిన వ్యక్తి ఐదు లక్షల రూపాయలు చెక్ రాగానే ముందు సపరేట్గా వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకు అవసరం ఉన్నా లేకున్నా మనకు అనవసరం రెండు లక్షల రూపాయలు ముందు మాకు అవసరం అని చెప్పి ఆ కుటుంబాన్ని బెదిరిస్తే ఆ రోజు జనసేన పార్టీ ఆ మహిళకి ఆమెని వీర మహిళగా మార్చి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ నుంచి నాలుగున్నర లక్షలు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించి మన జిల్లా వెంకటేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు లేడా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ సత్యనపల్లి నాయకులు మండలాధ్యక్షులు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పోరాటం చేశారు అటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలి ఎందుకంటే చాలా భయంకరమైన అవినీతి జరుగుతోంది ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే ఈరోజు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు ప్రశ్నించండి సామాన్యుల కోసం మీరు నిలబడండి అండగా నిలబడండి వ్యవసాయ రంగాన్ని కూడా దయచేసి మీరు కాపాడండి మూడు సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో రైతు అపారమైన నష్టానికి గురైపోయాడు కుటుంబం చితికిపోయింది వ్యవసాయమే దండుగానే భావన పాపం రైతుల్లో ఈరోజు ఎంతో బాధతోటి నిన్న మొన్న చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఆ భరోసా నింపండి పార్టీ కార్యక్రమాల గురించి మీరు ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా మొండిగా చేయండి మన జెండా కనపడాలి మనం ప్రజల్లో ఉండాలి మన పార్టీని మనం బలంగా ముందు తీసుకెళ్ళాలి వేరే వాళ్ళు సహాయం చేయరు గుర్తుపెట్టుకోండి మీరందరూ అనుకుంటున్నారేమో జనసేన పార్టీ కోసం ఏదో వస్తారు వీళ్ళేదో వస్తారని నో జనసేన పార్టీ ఎదుగుతుందంటే మీ వల్ల ఎదగాలి మీరే కష్టపడాలి దానికోసం మీరు నిలబడండి మన భవిష్యత్తు మన చేతిలో ఉంది మన కష్టపడితేనే మన కష్టపడితేనే మన నాయకుడిని ఆ స్థానానికి తీసుకెళ్ళగలుగుతాం మన రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కష్టపడండి అంతే తప్ప మనం ఏదో తుతు మంత్రంగా కార్యక్రమాలు చేసుకుంటూ నిజాయితీ లేని కార్యక్రమాలు చేసుకుంటూ నాలుగు మాటలు మాట్లాడితే మనకి ఓట్లు పడతాయనుకుంటే మాత్రం అది సరిపోదు మనలో ఉన్న నిజాయితీ ఆయన నుంచి వచ్చిన నిజాయితీ మనలో ఉన్న ధైర్యం ఆయన నుంచి వచ్చిన ధైర్యం మనలో ఉన్న ఈ కష్టపడే మనస్తత్వం ఈ ప్రస్థానం ఆయన నుంచి వచ్చిన ఆ ప్రస్థానం దానికోసం మీరు కట్టుబడి బ్రహ్మాండంగా మీరు ముందు తీసుకెళ్ళమని పార్టీని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ మొట్టమొదటిసారి మనందరం ఇట్లా కలుసుకుంటున్నాం భవిష్యత్తులో ఇంకా రెగ్యులర్గా కలుస్తారు మన పార్టీ అధ్యక్షులు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీ అందరితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతానని ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు మీ అందరితోటి గతంలో కూడా మాట్లాడారు మీరు పార్టీ ఆదేశాల మేరకు ఆయన కోరిన కోరిన మేరకు మనం చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయమని మీ స్ఫూర్తిని ఆహర్నిశలు కృషి చేసేటట్టు ఎన్నికల్లో కాదు ఎన్నికలు దాటిన తర్వాత మనం ముందు తీసుకు